హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం లేదు, ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. సామాన్యులకు మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఎన్పిసిఐ అందుబాటులోకి తెచ్చింది. సాధారణ మొబైల్లో సైతం మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందాలి అంటే *99# టైప్ చేసి మన అకౌంట్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి డైల్ చేస్తే చాలు, మనం మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. *99# సేవలు పొందాలి అంటే ముందుగా మనకి ఏదైనా ఒక జిఎస్ఎం మొబైల్ ఉంటే చాలు. ముందుగా మనం మన మొబైల్ నెంబర్ ను మన బ్యాంక్ అకౌంట్ తో రిజిస్టర్ చేయించుకోవాలి. మన బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ను మనం ఉపయోగించుకోవడానికి ఫెసిలిటీని యాక్టివేట్ చేయించుకోవాలి. అప్పుడు మనకు బ్యాంక్ వారు MMID కూడా ఇస్తారు. ఇక మనం ఎంచక్క మన మొబైల్ లో ఇంటర్నెట్ తో పని లేకుండా మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ను యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ను బ్యాంక్ నుంచి యాక్టివేట్ చేసుకున్న వారు డైరెక్ట్ గా *99# టైప్ చేసి అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి డైల్ చేసి ఈ సర్వీసెస్ ను పొందవచ్చు. ఈ విధానానికి ఏ విధమైన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది USSD అనగా అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటాబేస్ గా పనిచేస్తుంది. దీనిని దాదాపు అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. దాదాపు అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఈ సర్వీసెస్ కు ఉపయోగపడుతున్నాయి. ఇది 24/7 విధానంలో హాలిడేస్ తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఈ *99# సర్వీసెస్ కి ట్రాయ్ నిబంధనలు అనుసరించి మాక్సిమం గా ఒక ట్రాన్సాక్షన్ కి ₹1.50 మన మొబైల్ బ్యాలెన్స్ నుంచి డిడక్ట్ అవుతుంది. *99# టైప్ చేసి డైల్ చేసిన వెంటనే వచ్చే స్క్రీన్ లో మనం మన బ్యాంక్ యొక్క షార్ట్ నేమ్ లోని 3 లెటర్స్ ని లేదా IFSC కోడ్ లోని మొదటి 4 లెటర్స్ ని టైప్ చేసి సెండ్ బటన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన మొబైల్ బ్యాంకింగ్ లో లభించే సర్వీసెస్ లిస్ట్ కనపడుతుంది. లిస్ట్ లో మనకు కావలసిన సర్వీస్ కి ఎదురుగా ఉన్న నెంబర్ ను టైప్ చేసి సెండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్లయితే మనకు కావలసిన సర్వీస్ ను మనం పొందవచ్చు. ఈ విధానంలో మనం సెండ్ మనీ, రిక్వెస్ట్ ఫర్ మనీ, చెక్ అకౌంట్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, వ్యూయింగ్ పెండింగ్ రిక్వెస్ట్, మినీ స్టేట్మెంట్ ఆర్ last 5 transactions మరియు UPI పిన్ సెటప్ ఆప్షన్స్ సాధారణంగా ఉంటాయి. ఒక్కొక్క బ్యాంక్ ఈ సర్వీసులను ఏదో ఒక ఆర్డర్ లో ఇచ్చినప్పటికీ దాదాపు అన్ని బ్యాంకులు ఈ సర్వీసులను అందిస్తున్నాయి. ఈ విధానంలో ముఖ్యంగా మనం ఫైనాన్షియల్ మరియు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ను పొందవచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటివి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాగా ఫండ్ ట్రాన్స్ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కిందికి వస్తుంది. ఈ సర్వీస్ ద్వారా మనం ఒక ట్రాన్సాక్షన్ 5,000కు మించకుండా అమౌంట్ పంపుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ సెండ్ మనీని 3 రకాలుగా చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ మరియు MMID ఆధారంగా లేదా అకౌంట్ నెంబర్ మరియు IFSC ఆధారంగా లేదా ఆధార్ నెంబర్ ఆధారంగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ మరియు MMID ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ సెండ్ మనీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా *99# ని డైల్ చేయాలి. తర్వాత బ్యాంక్ షార్ట్ నేమ్ లోని మొదటి 3 లెటర్స్ ని లేదా IFSC లోని మొదటి 4 లెటర్స్ ని టైప్ చేయాలి. టైప్ చేసి సెండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ సెండ్ మనీ నెంబర్ కు ఎదురుగా ఉన్న నెంబర్ ను టైప్ చేసి సెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్ ను టైప్ చేసి సెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆప్షన్ లో బెనిఫిషియరీ యొక్క 7-డిజిట్ MMID టైప్ చేసి సెండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. తర్వాత స్క్రీన్ లో మనం ఎంత అమౌంట్ పంపదలుచుకున్నామో ఆ అమౌంట్ టైప్ చేసి సింగిల్ స్పేస్ ఇచ్చి పర్పస్ టైప్ చేసి సెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన MPIN అడుగుతుంది. ఈ అథెంటికేషన్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి మన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ డిడక్ట్ అయినట్లుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఈ రకంగా మొబైల్ నెంబర్ మరియు MMID ల ద్వారా అమౌంట్ పంపుకోవచ్చు. మొదటిసారిగా మాత్రమే బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్ మరియు MMID అడుగుతుంది. బెనిఫిషియరీని మనం సేవ్ చేసుకున్నట్లయితే తర్వాత బెనిఫిషియరీని సెలెక్ట్ చేసుకుని అమౌంట్ పంపుకోవచ్చు. ఇదే రకంగా IFSC మరియు అకౌంట్ నెంబర్ ద్వారా మరియు ఆధార్ నెంబర్ ద్వారా కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకు అమౌంట్ కావాలి అని రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా *99# ద్వారా మనీ ట్రాన్స్ఫర్ కు ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగానే బ్యాలెన్స్ ఎంక్వైరీని కానీ మినీ
స్టేట్మెంట్ కానీ నో యువర్ MMID కానీ చేంజ్ ఎంపిన్ కానీ ఆపరేట్ చేయవచ్చు. ఈ సర్వీస్ IMPS విధానంలో పనిచేస్తుంది కనుక ఒకసారి ఇనిషియేట్ అయిన ట్రాన్సాక్షన్ ను ఆపడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ వీలు కాదు. ఒకవేళ మన మొబైల్ పోయినట్లయితే వెంటనే బ్యాంకుకు తెలియజేసి మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ను డీయాక్టివేట్ చేయించుకోవాలి. ఒకవేళ మన మొబైల్ నెంబర్ మారినట్లయితే మన బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేయించుకోవాలి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మారి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీతో అదే నెంబర్ వాడుతున్నట్లయితే మరలా మన మొబైల్ నెంబర్ ను బ్యాంక్ అకౌంట్ తో రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సర్వీస్ లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నెట్వర్క్ రిలేటెడ్ సమస్యలకు మన టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వద్ద, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ సమస్యలైతే రెస్పెక్టివ్ బ్యాంక్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా *99# ద్వారా సామాన్యులకు కూడా అందుబాటులో మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ను NPCI అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.